ఏపీ వ్యాప్తంగా నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. నంద్యాల జిల్లాలో 134 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. 41 పరీక్షా కేంద్రాల్లో 30242 విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. డీఎస్పీ రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేశామన్నారు. పరీక్షా కేంద్రాలలో ఎలక్ట్రానిక్ వస్తువులను, సెల్ ఫోన్లు లాంటి వస్తువులను అనుమతించేది లేదని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 127 పరీక్షా కేంద్రాలలో 27426 మంది విద్యార్థులు హాజరు కాగా, ఏలూరు జిల్లాలో 139 పరీక్షా కేంద్రాల్లో 32355 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్ష జరగడంతో 8:30 విద్యార్థులను పరీక్ష లోపలికి అనుమతించారు. आपने पार्टी सेना के नाम से इंटरव्यू बाहर करवाया था।